हेलो फ्रेंड्स, वेलकम टू कनेक्ट वायरल। इपड़े मन को चुने गुड न्यूज़ एटे आंध्र प्रदेश प्रभुत्म राष्ट्र प्रभुत्व उद्योग के गुड न्यूज़ चेप्पिंदी। अलागे आउटसोर्सिंग जॉब्स सचिवालय उद्योग मरो शुभवार। मरी फ्रेंड्स टापिक लगे वेल्ले मुंदुगा प्रति ओक्करी वीडियो लाइक चेयंडि, मी फ्रेंड्स की शेर चेयंडि, मा चैनल नि इंका मीरु सब्सक्राइब चेयनोनु एवरैना उन्नट्लयिते किंद सब्सक्राइब बटन पे क्लिक चेयंडि। अलागे पक्कन उन्न बेल ऐकान मीद ప్రెస్ చేసి ఆ తర్వాత వచ్చే ఆల్ బటన్ యాక్టివేట్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది ఫ్రెండ్స్. మరి టాపిక్లోకి వెళ్తే, మొన్ననే ఏపీ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక తీపి కబురు పంపించింది. అదేమంటే, ఇంతవరకు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పదోన్నతి కోసం జరిపేటటువంటి డిపార్ట్మెంట్ల పరీక్షలకు నెగిటివ్ మార్క్స్ని రద్దు చేసింది. దీనివలన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు 100,000 పైగానే ప్రమోషన్ పొందడానికి అవకాశం ఉంటుందండి. అలాగే మరి వారు ప్రమోట్ అయితే ఖాళీ అయినటువంటి 100,000 పైన ఉద్యోగాలు ఉన్నాయి కదా, వాటిని సచివాలయ అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో భర్తీ చేస్తారని చెప్పి తెలియవచ్చింది. ఇదే విషయాన్ని మనకి ఈ సాక్షి పేపర్లో కూడా ప్రచురించారండి. ఇదిగోండి, ఇక్కడ మనకి ఈ సాక్షి పేపర్లో మనం చూస్తున్నట్టయితే, డిపార్ట్మెంట్ పరీక్షల్లో నెగిటివ్ మార్కులు లేవు, ఆ విధానాన్ని తొలగిస్తూ సీఎం జగన్ సంతకం కూడా చేశారండి. ఇంకా కాకపోతే ఈ ఆర్డర్స్ రేపు మాపో మనకి రావడానికి రెడీగా ఉన్నాయండి. ఇకపోతే దీనివల్ల 100,000 పైగా గ్రామ సచివాలయ ఉద్యోగులు కూడా ప్రయోజనం కలుగుతుంది. ఎందుకంటే మనకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ వస్తే ఆ ఉద్యోగాలు మరి ఖాళీ అవుతాయి కదండి. ఆ ఖాళీ అయిన ఉద్యోగాల్లో సచివాలయ ఉద్యోగులకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇక్కడ మనకి సాక్షి పేపర్లో వచ్చినట్టుగా చూసుకుంటే మనకి డిపార్ట్మెంట్ పరీక్షల్లో నెగిటివ్ మార్కుల విధానానికి రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలికిందని చెప్పి రాశారండి. ఈ మేరకు సంబంధిత పైలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం సంతకం కూడా చేశారు. ఈ ఉత్తర్వులు రేపు వెలువడున్నాయన్నమాట. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఉద్యోగులు సకాలంలో పదోన్నతులు పొందడంతో పాటు 100,000 పైగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులుగా త్వరగా రెగ్యులర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే మరి మనకు తెలిసిందే కదండి, ఏ మేరకు అయితే మనకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారో అంతవరకు ఖాళీ అయినటువంటి ఆ ఉద్యోగాలన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అందులో రెగ్యులర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గత ప్రభుత్వం 2016 నుండి ఈ నెగిటివ్ మార్కుల విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అంటే ఒక తప్పు సమాధానానికి 1/300 మార్కులు తగ్గించేస్తారు. ఈ కారణంతోనే ఉద్యోగులు పరీక్ష పాస్ అయ్యేందుకు చాలా ఇబ్బంది పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా పరీక్షలు రాస్తున్న వారిలో 10% కూడా పాస్ అవ్వడం లేదండి. దీంతో చాలామంది ఉద్యోగులు సకాలంలో ఇంక్రిమెంట్లో పదోన్నతులు పొందలేకపోతున్నారు. ఈ విషయాన్ని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లగా నెగిటివ్ మార్కుల విధానాన్ని తొలగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే తాజా నిర్ణయం తీసుకున్నారు. కాగా ఈ నిర్ణయం పట్ల ప్రభుత్వ ఉద్యోగులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఫెడరేషన్ చైర్మన్ కె వెంకటరామిరెడ్డి గారు తెలిపారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది మనకు వచ్చినటువంటి శుభవార్త అండి. ఇటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ అటు సచివాలయ వారి గ్రామ వారి వార్డు ఉద్యోగులు కానీ మరి ఈ రకమైనటువంటి శుభవార్త అయితే రావడం జరిగింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వార్త వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు 100,000 పైగానే ప్రమోషన్ పొందుతారు. అలాగే మరో ప్రమోట్ అయితే ఖాళీ అయిన ఉద్యోగాలను సచివాలయ అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో భర్తీ చేస్తారు. అంటే అటు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరియు సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న కానుక ఇది. ఫ్రెండ్స్ మరి ఈ వీడియోని చూసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. మీ నుండి నేను కోరుకుంది ఒకటే, ఒకే ఒక లైక్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. అలాగే రాబోయే సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.